హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాజ్ కుక్ అండ్ డే కార్ ఈరోజు నేను గోల్కొండ ఫోర్ట్కి విజిట్ అయ్యాను ఆషాఢం అమావాస్య లాస్ట్ రోజున అమ్మవారికి ఆఖరి బోనం సమర్పిస్తారు ఆ రోజున విజిట్ అయ్యాం మేము ఆఖరి రోజు గోల్కొండ ఫోర్ట్కి అందువల్ల ఎంట్రీ కూడా ఫ్రీగానే ఉండే ఈ ఆషాఢం మొత్తం ఎంట్రీ ఫ్రీగానే ఉంది నార్మల్గా అయితే ఎంట్రీ ఫీ ఒక్కరికి వన్ అడల్ట్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది కోట లోపలికి వెళ్తుండగా ఈ మ్యాప్ అండ్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది కోటకు సంబంధించి మనం చూసి వెళ్ళచ్చు ఇలా వెళ్తుండగా తలుపులు ఎంట్రన్స్ అయితే మరి పెద్దగా మరి చిన్నగా ఎంట్రన్స్ లేకుండా మీడియంగానే కట్టారు శత్రువుల నుండి నిలబడేలాగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ తలుపులు మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్తే గుమ్మటం వస్తుంది దీనికి కూడా స్పెషల్ ప్రత్యేకత ఉంది అదేంటంటే ఇక్కడ చప్పట్లు కొడితే రీసౌండ్ వస్తుంది రీసౌండ్ వచ్చి పైన రాజు మందిరానికి వినిపిస్తుంది రాజుకి సమాచారం అందేలాగా ఇక్కడ సీలింగ్ వర్క్ డైమండ్ షేప్ ద్వారా కట్టి పెట్టారన్నట్టు అప్పట్లోనే గోల్కొండకు ఈ పేరు తెలుగు పదం నుండి వచ్చింది గొల్లకొండ షెప్పర్డ్ హిల్ మొదటిగా ఈ ఫోర్ట్ కాకతీయ రాజుల కంట్రోల్లో ఉండే తర్వాత బామ్మని వాళ్ళ డౌన్ఫాల్ పరాజయం తర్వాత ఈ గోల్కొండని క్యాపిటల్ రాజధానిగా ప్రకటించారు కుతుబ్షా వంశ వ్యవస్థాపకుడైన సుల్తాన్ కులీ ఫౌండర్ ఆఫ్ కుతుబ్షా ఇక్కడ కింద నుండి చూస్తే పైన అవుపిస్తుంది కదా అదే హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ గోల్కొండ అక్కడ పైనుండి చూస్తే కూడా మొత్తం ఎంటైర్ ఏరియా అవుపిస్తుంది దాని పక్కనే ఒక ట్రీ చెట్టు ఉంటుంది దా అదే జగదాంబ కాళిక మందిర్ కాకతీయ రాజా నిర్మించారు ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్డ్ అయింది డ్యామేజ్ అండ్ ట్వంటీ పర్సెంట్ రిమైండ్ ఉంది ఇప్పుడు మనం చూసేది ట్వంటీ పర్సెంట్ మాత్రమే కుతుబ్షాహీలు తెలంగాణ గోల్కొండ రాజధానిగా దాదాపు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ని పాలించారు వీరు తెలంగాణ పాలించిన మొదటి ముస్లిం పాలకులు అనేక నిర్మాణాలు చేపట్టడంతో పాటు హైదరాబాద్ నగరంని కూడా నిర్మించారు ఇక్కడి నుండి మేము పైకి కోట లోపలికి వెళ్తున్నాం ఇవన్నీ చూడండి హోల్స్ లాగా పెద్ద పెద్ద హోల్స్ లాగా ఉన్నాయి కదా ఇవన్నీ సెక్యూరిటీ గార్డ్ రూమ్స్ బట్టలు అందరూ ఈ రూమ్స్లోనే ఇక్కడ లోపల ఉండేవారు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఈరోజు లాస్ట్ బోనం అమ్మవారికి సమర్పిస్తున్నారు కాబట్టి చాలా భక్తులు రా వచ్చే అవకాశం ఉంటుందేమో ఈవినింగ్ టైంలో సో లైటింగ్ పోలీస్ మెడికల్ వాటర్ సప్లై అన్నీ అరేంజ్ చేసి పెట్టారు ఈ మెట్లు దాదాపు మూడు వందల అరవై మెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి అందరూ బొట్లు పువ్వులు పెట్టుకుంటూ వెళ్తున్నారు ఫెస్టివల్ కాబట్టి అమ్మవారికి కోటలోకి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ నుండి చూస్తే మూడు మాస్క్ ఓపిస్తున్నాయి కదా అవి రాజులు చనిపోయినాక పాతి పెట్టడానికి అక్కడ పాతి పెట్టేవాళ్ళు అన్నట్టు ఇక్కడ పక్కనేమో ఇది వాటర్ స్టోరేజ్ బావి ఇక్కడ వాటర్ స్టోరేజ్ వాటర్ ఇక్కడ స్టోరేజ్ ఉండే ఒకవేళ వాటర్ లేకపోతే పక్కన ఉన్న దుర్గం చెరువు నుండి ఇక్కడ తెప్పించేవారట ఇంకాస్త ముందుకు వెళ్తే స్టెప్స్ మార్గంలో నుండి ఇంకొక సెకండ్ బావి అవుపిస్తుంది ఇదే సెకండ్ బావి చూడండి బోనంని తీసుకెళ్తున్నారు తల మీద పెట్టుకొని లెఫ్ట్ సైడ్లో రామదాసుని బంధించిన స్థలం అవుస్తుంది శిథిలం అవుతున్న కూలిపోతున్న రామ మందిరాన్ని నిర్మించడానికి రాజుకి కట్టవలసిన శిస్తు పైసల్ని గుడి కట్టడానికి యూజ్ చేస్తే రామదాసుకి జైలు శిక్ష వేస్తారు రామదాసు తన చేతితో చెక్కిన విగ్రహాలు దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ పాటు జైలు శిక్షని అనుభవించాడు రామదాసు ఒక కాపరి గుట్టపై వచ్చినప్పుడు దేవత విగ్రహం కనిపించిందట అప్పుడు రాజుకు చెప్తే ఒక మట్టితో ఒక కోటని కట్టించాడు తర్వాత నవాబుల్ చేతులకి వచ్చాక మట్టి కోటని నల్లరాతి కోటగా మార్చేశారు గోల్కొండపై మొట్టమొదటిగా నిర్మించిన గుడి ఇదే చూడండి ఇప్పుడు కలర్స్ వేసి ఇలా కలర్ఫుల్గా మార్చేశారు బోనాల పండగ కాబట్టి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు చూడండి జగదాంబ అమ్మవారి దర్శనం తర్వాత పక్కనే మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది చూడండి ఈ టెంపుల్ లోపలికి కొండ లోపల గుండు లోపలికి వెళ్ళాలి అండ్ ఈ రెండు టెంపుల్స్ దూరం నుండి చూస్తే నంది ఆకారంలో ఉంటుంది ఇది రాజసభ మందిరం దీని ముందే నాగుల పుట్ట ఉంది ఇప్పుడు బోనాలు కాబట్టి బొట్టులు పువ్వులు బాగానే పెట్టారు నా పుట్టకి ఔరంగజేబ్ తన దగ్గర ఉన్న ఫిరంగులతో కోటలోకి రహస్యంగా చేరి సమాచారం తెలుసుకొని రహస్యంగా కోటలోకి వచ్చి మొత్తం కోట గోడలన్నీ ధ్వంసం చేశాడు ఇలాంటి కోట మరెక్కడ ఉండకూడదన్న కుట్రతో ఇలాంటి మొత్తం ధ్వ ఫిరంగులతో ధ్వంసం చేశాడు అవి కూలినవి కూడా వాటంత అవి కూలినవి కాదు కిందకి దిగుతుండగా ఇక్కడ చూడండి మూడు నాలుగు ఫిరంగులు ఉన్నాయి ఈ మధ్యలో సెకండ్ వచ్చేసి పంచ లోహాలతో ఉన్న పిరంగి దీని వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా షూటింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ మేము కిందికి వచ్చినప్పుడు పల్లె పల్లె సాంగ్ ఏదో షూటింగ్ కూడా చేస్తున్నారు చూడండి కింద నుండి ఓవర్వ్యూ అయితే ఇలా ఉంది చాలా బాగా పెద్దగా అవుపిస్తుంది కోట మొత్తం ట్వ గోల్కొండలో ఈ ట్వంటీ పర్సెంటే మిగిలిందంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో